సుదీర్ఘంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం మనకందరికీ తెలుసు. ఈ పాదయాత్రలో ఆయన మద్యపాన నిషేధం అని పదే పదే చెప్పడం జరిగింది. ఆ రోజు ఏమన్నారు, హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి నీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు హయాంలో మద్యం ఏర్లై పారింది అని అన్నారు. ఈరోజు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ నీ ప్రభుత్వంలో ఈరోజు మద్యం కాదు సారాయి ఏర్లై పారుతుందని కూడా మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు ఆ మేనిఫెస్టోలో ఏమన్నావు గుర్తుందా, ఏమన్నావు మీ మేనిఫెస్టోని, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అన్నావు, పవిత్ర గ్రంథాలతో పోల్చావు, ఇప్పుడు కూడా పోలుస్తూనే ఉన్నారు మీ మంత్రులు. ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది, ఎందుకు నువ్వు ఎత్తేసావని అడుగుతున్నాం. లేదు మద్యపాన నిషేధం, దమ్ముంటే చెప్పమానండి ఉందని, ఏడుందా మద్యపాన నిషేధమా, ఎప్పుడో ఎత్తేసావు, అది ఎట్టెత్తావో కూడా నేను నీకు చెప్తాను. లిక్కర్, ఎలైట్ షాప్స్. ఎలైట్ అంటే ఏందయ్యా, ఎలైట్ అంటే బలిసినోళ్ళు ముందుకునే అంగడి. తెలుగులో అచ్చంగా తెలుగులో చెప్పాలంటే ఎలైట్ షాప్ అంటే బలిసినోళ్ళు పోయి కొంటారు, అంటే ఎక్కువ రేటు పెట్టి కొంటారు. ఎలైట్ షాప్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. నువ్వు హైవేలో వస్తూ ఉండి టీ తాగేదానికి పోయినా కూడా మనం చూస్తాం, గూగుల్ పే, పేటిఎం పేమెంట్ చేస్తావా, ఏ పెట్రోల్ పంపుకు పో, కార్డు ఉంటుంది, పేటిఎం ఉంటుంది, గూగుల్ పే. నువ్వు మాత్రం ఈ హాఫ్ టికెట్ మాత్రం ఎందుకు క్యాషే తీసుకుంటున్నారు అని అడుగుతున్నాం. ఏం అవసరం వచ్చింది మీకు క్యాష్తో? ఒక పక్క మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నాడు, గో డిజిటల్, గో క్యాష్లెస్ అని పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే, మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దగ్గరుండి ప్రోత్సహించాల్సింది. పోయి ఏమయ్యా మొత్తం క్యాష్ తీసుకుంటారా ఎలైట్ షాపుల్లోనూ మిగతా అంగళ్ళల్లో? ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్తాం. మొన్న మా ఊరు నెల్లూరులో మద్యం దొరికింది. ఎక్కడ మద్యం? గోవా, పాండిచేరి, హర్యానా, కర్ణాటక నుంచి లోడ్లు లోడ్లు మందు దొరికితే, మందు సీసాలు దొరికితే. ఆ మందు సీసాలు ఎక్కడమ్మారు అనుకుంటున్నారు? ఈ ఎలైట్ షాపులు, ఈ గవర్నమెంట్ షాపుల్లో అమ్మిన మందు అది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు ఎలైట్ షాపుల్లో మిగతా అంగళ్ళల్లో, గవర్నమెంట్ రన్ అంగళ్ళల్లో డబ్బులు తీసుకుంటున్నారంటే, ఈ దొంగ మందు బయట రాష్ట్రాల నుంచి వచ్చే దొంగ మందు ఈ అమ్మి మీ గవర్నమెంట్ షాపుల్లో ఈ మందు అమ్మి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారనేది జనం పెరిగిన సత్యం. సరే, ఆ లారీలు పట్టుకున్నారు, లోడ్లు లారీలు పట్టుకుంటే ఇద్దరు సేల్స్ మెన్స్ని పట్టుకుంటారు మీరా, ఇద్దరినే. ఏది అంగళ్ళల్లో 5000-6000 రూపాయల జీతానికి వాడిని పట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళ మీద కేసు పెట్టి కేసు నీరు గారుస్తారా? అంటే ఇద్దరు సేల్స్ మెన్ను లోడ్లు లోడ్లు ముందు ఎత్తుకొని వచ్చి గోవా నుంచి సీలో సముద్రంలో తీసుకొని వచ్చి అన్లోడ్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఇక్కడనే అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి అని కూడా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం, కరోనా టైం మీకు అందరికీ తెలుసు, మందు బాబులకి మందు తగ్గే వాళ్ళకి చాలా కష్టమైన కాలం అది. ఎందుకంటే అంగళ్ళు లేవు, అంతా బ్లాక్లో ఉండి, బ్లాక్లో మాత్రం మందు దొరుకుతూ ఉండింది. కరోనా వెళ్ళిన తర్వాత అంగళ్ళు ఓపెన్ చేశారు, యాండైసీస్ అలా సగం మందు ఎత్తేశారు. మూసేసిన అంగళ్ళు, సీలేసిన అంగళ్ళు లోపల మందు లేదు. ఏంద్రా స్వామి మందు అడగబోయిందని అడిగితే ఎలుకలు తినేసినాయంట. ఏందా ఎలుకలు, ఎలుకలు తాగేసినాయంట సీసాలు సీసాలు. ఆ ఎలుకలు ఎటువంటి ఎలుకలు తెలుసా, ఎలుగు బంటి లాంటి ఎలుకలు. రోజు మీకు గడప గడపకి వచ్చి కనిపిస్తున్నారు ఇప్పుడు ఆ ఎలుగు బంట్లు, చిన్న ఎలుకలు తాగేసినాయంట. కేస్ క్లోజ్డ్. ఈ ఎలుగు బంట్లు గడప గడపకి వచ్చే ఈ ఎలుగు ఎలుగు బంట్లు ఈరోజు మొత్తం
మొత్తం మందు బ్లాక్లో అమ్మారు. కరోనా టైంలో లక్షల రూపాయలు దోసుకున్నారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, అప్పు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డా, మందు బాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వే రా సామే. మందు బాబుల మీద ఎవరైనా అప్పు తెస్తారా? అసలు ఆ పిచ్చోళ్ళట్ట నీకు అప్పిచ్చారు అని అడుగుతున్నా. మందు బాబులు పోయి అనా ఒక క్వార్టర్ తాగాలి, నా 100 రూపాయలు ఉంటే ఇయ్యా, 200 ఉంటే ఇయ్యని మమ్మల్ని అడుగుతుంటారు. నువ్వు ఏకంగా మందు బాబుల్నే తాకట్టు పెట్టావంటే నువ్వు చదువుకోలు లేకుండానే ఇంత అతి తెలివి ఉందా నీక? ఒరే నాయన, నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు. సరే, మన హాఫ్ టికెట్ పోయి మన 35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. దేని మీద తెచ్చాడా? మీరేమన్నా భూలు గిమ్మలు అమ్మాడు అనుకుంటున్నాడేమో. మందు మీద ఆదాయం మీద తీసుకొని వచ్చాడు. ఎంత? 35,000 కోట్లు బాండ్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం, అమరావతిని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆశయంతో 2,000 కోట్ల బాండ్లు తెస్తే మీ తొక్కల సాక్షి పేపర్ ఏం రాసింది తెలుసా? ఇదిగో చూడు, బాండ్లతో జనానికి బ్యాండు 2,000 కోట్లకి. అమరావతి బాండ్లు జారీ అడుగడుగున ఉల్లంఘన. సరే, ఇది పక్కన పెడతాం. బాండ్లు ఇన్వెస్టర్లు తెలుగు తమ్ముళ్ళే సాక్షి. ఈరోజు అడుగుతున్నా, ఆ ఎడిటర్ పేర్లు నాకు తెలియదు కానీ సాక్షి వాళ్ళ ఇప్పుడేం రాస్తారని అడుగుతున్నా. 2,000 కోట్లకే మీరు భారీ స్కామ్ అని రాశారే, 35,000 కోట్లు మందు మీద మీరు తెచ్చిన డబ్బుని సాక్షి పేపరు ఏమని రాస్తారు అని అడుగుతుందా? సిగ్గుందా మీకు ఈ సాక్షి పేపర్ కని అడుగుతున్నా? అప్పుడు 2,000 కోట్లకి రచ్చ చేశారే, ఈరోజు మీ హాఫ్ టికెట్ 35,000 కోట్లు మందు మీద తెస్తే అదొక పెద్ద ఘనతగా చెప్పాలి. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో కూడా మందు మీద ఆదాయం మీద అప్పు తెచ్చిన ఏకైక వ్యక్తి మన హాఫ్ టికెట్ చదువు లేని, చదువు రాని సన్యాసి అయిన మన ముఖ్యమంత్రి అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మద్యపాన నిషేధం లేదు అని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకంటే ఈ 35,000 కోట్ల బాండ్లు తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఇన్ దట్ అగ్రిమెంట్ ఈస్ ఇన్ కేస్ ఇఫ్ ద గవర్నమెంట్ డస్ ఇంట్రడ్యూస్ ఆర్ స్టాప్ ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ద సేల్ ఆఫ్ లిక్కర్ If the government stops the sale of liquor, the total amount has to be repaid back within 3 months. ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి. ఈ దశల వారి నిషేధం కానీ మందు అమ్మడం ఆపేస్తే ఈ 35,000 కోట్లు 3 నెలల్లో తిరిగి కట్టాలనే పాయింటు ఈ బాండ్స్ అగ్రిమెంట్లో ఉందనేది సాక్షి పేపరు మనకి చెప్పలేదు. సాక్షి పేపర్ ఇది కన్వీనియంట్గా మర్చిపోయింది అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంది? ఇంకొక 20 ఏళ్ళు మనం మద్యం ఎత్తే ప్రసక్తే లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడ్రా మీకు అంత అధికారం ఇచ్చిందా? ఈరోజు ఇంకొక 2 ఏళ్లలో నిన్ను ప్యాంటు ఇచ్చి కొట్టి పంపించే పరిస్థితి వచ్చేసింది. ఎవరు అధికారం ఇచ్చారు మీకు? 35,000 కోట్లు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకునే ఆ అధికారం మీకు ఎవరిచ్చారు అని అంటున్నా. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్టొప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఇది న్యాయమా? అంటే మీ పార్టీకి మీరు వస్తారు, రేపు నువ్వు ముఖ్యమంత్రిగా 2 ఏళ్లలో దిగిపోతావు, ఎవరు బాధ్యత వహిస్తారు ఈ డబ్బుల గురించి అని కూడా అడుగుతున్నాం. సరే, తీసేసావు, వాడేసావు, ఆ బుగ్గన్న పోతాడు ముంబైకి, ఆడ ఈయన బాగానే వాళ్ళు రెడీగా ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఇంకా మిగతా స్టేట్లు అప్పులు అడిగే వాళ్ళు లేరు, మనోళ్ళే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆడవాళ్ళు బ్యాంకర్లు బటన్ నొక్కుతారు. ఈడొచ్చేసి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈయన బటన్ నొక్కుతాడు, డబ్బులు అయిపోతాయి.
సరే ఈ ఎట్ట కట్టాలి, ఇప్పుడు తెచ్చిన 35,000 కోట్లు ఎలా తిరిగి కట్టాలి? కాబట్టి తొందరలో మన ఆఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న సారాయి యాప్ తొందరలో రిలీజ్ చేయబోతున్నాడు. ఏది? జగన్ అన్న సారాయి యాప్. ఆ యాప్ సచివాలయంలో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉండే వాలంటీర్లు అందరూ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కదా, ఏ ఇంట్లో మందు తాగారు, ఎంత తాగారు, ఈరోజు తాగలేదు, ఎందుకు తాగలేదు, కాబట్టి సాయంకాలం లోపల విత్ ఫోటోసు మన జగన్ అన్న సారా యాప్కి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే ఎలా కట్టాలి? ఇదే 35,000 క్రోర్స్ ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్, ఇదేం చిన్న అమౌంట్ కాదు అది. కాబట్టి రేపో ఎల్లుండి నుంచి ఈ వాలంటీర్లు అందరినీ సేల్స్ ఎలా పెంచాలి, మద్యం ఎలా పెంచాలి, ఇంకా ఎంతమందిని తాగుబోతుల్ని చేయాలి, ఇంకా ఎంతమందిని లిక్కర్ అడిక్ట్ చేయాలి అని పనిచేసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ముందరికెళ్తున్నాడని మనవి చేస్తున్నాను. ఆమాయన ఇంకొక విషయం, మన అదేమంటారు దాన్ని నవరత్నాలు, నవరత్నాల గురించి మీకు సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. డాడీ డ్రింకింగ్, ఏదా డాడీ డ్రింకింగ్, సన్ గెటింగ్ అమ్మఒడి, డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి, సన్ డ్రింకింగ్ మదర్ గెటింగ్ పెన్షన్, హస్బెండ్ డ్రింకింగ్ వైఫ్ గెటింగ్ ఆసరా. అంటే నీ నవరత్నాలు అన్నీ ఈరోజు ముందుకు సాగేది మాలాంటి వాళ్ళు తాగే మందుతోనే అని కూడా మనవి చేస్తున్నాను. నాకు ఎటువంటి సిగ్గులేదు చెప్పేదానికి. అంటే మేము తాగితే, మేము ట్యాక్సులు కడితే నువ్వు ఆసరాను అమ్మఒడి వాళ్ళకి ఇస్తున్నావా, నా బుద్ధి ఉందా అని అడుగుతున్నా. మందు మీద సంపాదించుకొని ఆమాయన ఓ ఏదో బటన్, ఐ యామ్ ప్రెసింగ్ ద బటన్, ఇట్ ఇస్ కమింగ్ అండ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ దట్ ద నేమ్స్ ఆర్ కమింగ్ అంటావు. ఏనా అర్థం పార్థం లేకుండా అన్న. ఈరోజైనా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నేను ఒక్కటే నేను అడుగుతా నా జీవితంలో ఇంకేం అడగను. నీ కళ్ళు ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడతాయో అని భలే భయంగా ఉందా భయ నాకు. నువ్వు తిరుమలలో వచ్చే ఆదాయం, 1000 ఏళ్ళకు వచ్చే ఆదాయం నువ్వు ఏడ అమ్మేసి ఆ డబ్బులు కూడా దీనికి అన్ని అన్నిటికీ వాడేస్తావని భయం ఉంది. కాబట్టి దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర బాబాకు తాట తీసేస్తాడు, అతనితో పని కాదు మనకి. అర్థమైందా? కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, డెవలప్మెంట్ చేయండి, ఆదాయాన్ని పెంచండి. అప్పు లిక్కర్ మీద అప్పు తీసుకురావడము ఏమైనా సిగ్గుచేటు కదా. ఏదైనా పోయి ఈరోజు నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్లో మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ వేయటం లేదు? మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి సారాయి మీద ఇంత అప్పు తెచ్చాడు, ఏ రాష్ట్రంలో కూడా తేలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించలేదు, దీని మనకు అసలు ఐడియానే రాలేదా? ఈరోజు మేము అడుగుతున్నాం ఏ స్టేట్లో అయినా సరే ఒక్క స్టేట్ చూపి సారాయి ఆదాయాన్ని మీద అప్పు తెచ్చిన ఘనత మన హాఫ్ టికెట్దని మీకు అందరికీ మనవి చేస్తూ, చదువు రాని చదువు లేని హాఫ్ టికెట్ మారుతాడని మా అక్క మా తమ్ముడు ఈరోజు అవన్నీ చూపించారు మీకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో. ఇప్పుడన్నా మారండి, మన పిల్లల్ని మన అక్క చెల్లెల్ని మన అన్నల్ని పెద్దవాళ్ళని మనమే చంపుకుంటే ఎలా?